మీరు అందరికంటే ముందుగా మన వీడియోస్ని మీ మొబైల్లో పొందడం కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ కింద ఆప్షన్స్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేయండి. మన ప్రతి వీడియో మీ మొబైల్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ మంత్రో ఛానల్. ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా మన వీడియోస్ని చాలామంది లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అండ్ షేర్ కూడా చేస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, తప్పితే లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీరు వీడియో చూసినప్పుడే నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈరోజు మన వీడియోలో హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్లోని ఒక వీడియో 25,000 వ్యూస్ అనేది దాటింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, మీ సపోర్ట్ వల్లే ఇది జరిగింది. అండ్ అన్ని వీడియోస్ని ఇలానే లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తే మన అన్ని వీడియోస్ టాప్ పొజిషన్లో ఉంటాయి. కానీ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, మన వీడియోస్కి లేదా మన యూట్యూబ్ ఛానల్కి రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరో అర్థం కావట్లేదు. సో మీరేం చేస్తారంటే, ఈ వీడియో కింద మీరు ఏదో ఒక కామెంట్ చేయండి, సో నేను మీ నేమ్స్ తెలుసుకుంటాను. సో రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ మన యూట్యూబ్ ఛానల్ సపోర్టర్స్ ఎవరో అందరికీ తెలుస్తుంది, సో నాకు కూడా తెలుస్తుంది. సో మర్చిపోకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ నేమ్ అనేది. అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఫ్యూచర్లో మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఎటువంటి కొత్త వీడియో వచ్చినా ఫస్ట్ మీ మొబైల్లోకి వస్తుంది. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలోకి వచ్చేసరికి మనం ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది, మ్యాథ్స్ అంటే చాలామందికి భయం. సో ఒక యాప్ ద్వారా ఒక ఫోటో తీసి దాని యొక్క సొల్యూషన్ని, దాని యొక్క ఆన్సర్ని ఈజీగా ఎలా రాబట్టచ్చో తెలుసుకున్నాం. మీరు కనుక ఆ వీడియో మిస్ అయితే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు, లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా ఈ వీడియో ఎండ్లో వీడియో పెడతాను, మీరు అక్కడ నుంచి కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి ఉపయోగిస్తుంటాం గూగుల్ మ్యాప్స్ని, మనం అందరం ఉపయోగిస్తుంటాం. సో అందులో బేసిక్గా మనం టూ వీలర్లో ట్రావెల్ చేస్తూ బట్ కార్ రూట్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే దాంట్లో టూ వీలర్ ఆప్షన్ అనేది ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని షార్ట్ కట్స్ని మనం మిస్ అవుతుంటాం. సో అది ఎలా అంటే, ఎగ్జాంపుల్గా కారు వెళ్ళే రూట్లో కారు మాత్రమే వెళ్ళగలదు, కానీ బైక్ వెళ్ళే రూట్లో కారు రాకూడదు, రాలేదన్నమాట. సో ఆ విధంగా కొన్ని షార్ట్ కట్స్ని మిస్ అవుతాం. సో అలాంటప్పుడు ఏం చేయాలి? సో దానికోసం గూగుల్ మ్యాప్ అనేది ఒక అప్డేట్ని తీసుకొచ్చింది, ఏమిటంటే టూ వీలర్ ఆప్షన్ కూడా యాడ్ చేసింది. సో దానికోసం మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, ఫస్ట్ ప్లేస్టోర్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ అని టైప్ చేయండి. సో మీకు కింద ఏడ అన్ఇన్స్టాల్ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, మీకు అప్డేట్ అని ఉంటే దాన్ని అప్డేట్ చేసుకుంది, ఎందుకంటే ఇది కొత్త వర్షన్స్కి మాత్రమే వచ్చింది, నేను ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత కింద రెండు ఆప్షన్ కనిపిస్తున్నాయి, మ్యాప్ డైరెక్షన్స్. నేను డైరెక్షన్ క్లిక్ చేశాను. సో మీకు పైన చూడవచ్చు డ్రైవ్, టూ వీలర్, ట్రైన్ ఆర్ బస్సు, వాక్ అనేసి. సో ఇంతకుముందు టూ వీలర్ అనే ఆప్షన్ అనేది లేదన్నమాట గూగుల్ మ్యాప్లో. సో కొత్తగా వచ్చిన అప్డేట్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం కొన్ని షార్ట్ కట్ రూట్లని లేదా బైక్ వెళ్ళే రూట్స్ మాత్రమే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో మన జర్నీని తగ్గించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్ వచ్చినా కింద కామెంట్ చేయండి, అండ్ మీ పేరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో నాకు మన ఛానల్ యొక్క రెగ్యులర్ వాచర్స్ అండ్ లేదా సపోర్టర్స్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా లేకుంటే షేర్ చేయండి. అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.